క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి హేమ. ఆ మధ్యకాలంలో ఈ ఆంటీ నటించిన ఒక సినిమాలో రెచ్చిపోయి నటించిన ఒక హాట్ సీన్ బయటకొచ్చి రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అసలు మ్యాటర్ అది కాదు, కానీ ఇటీవల కాలంలో ప్రభుదేవ నటించిన ఒక సినిమా మీటింగ్ లో భాగంగా హాజరైన హేమ ఆంటీ నోరు జారడమే కాకుండా కాలు జారినంత పనిచేసింది. మరీ అంతలా ఊహించుకోకండి, ప్రభుదేవ మంచి డాన్సర్ కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకోని మాట ఒకటే అనేసింది. అదేంటంటే ప్రభుదేవతో ఒక్కసారైనా కాలు చారాలనుంది అనేసింది. ఇంకేముంది, ఒక్కసారిగా అక్కడున్న వారితో సహా ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరొందిన ప్రభుదేవ కూడా అవాక్కయ్యాడు. దీంతో కాసేపటి తర్వాత తేరుకున్న హేమ, నా ఉద్దేశం అది కాదు, ఆయనతో ఒక్కసారైనా కాలు కదపాలనుంది అని కవర్ చేసుకుంది. అమ్మయ్యా అనుకున్నారంతా. విషయం ఏంటంటే, లైఫ్ లో కనీసం ఒక్కసారైనా ప్రభుదేవతో కలిసి మంచి మాస్ సాంగ్ డాన్స్ చేయాలని ఉందని చెప్పబోయి కాలు జారాలనుంది అని చెప్పింది. ఇక హేమ ఆంటీకి ఇలా కాలు జారడం కాదు నోరు జారడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా పలు కార్యక్రమాల్లో ఇలాగే నోరు జారి నాలుగు ఖర్చుకుంది. అదన్నమాట విషయం.